మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ గారు వచ్చి వారు అన్న మాట ఏంటి, అరే ఇది చాలా అద్భుతంగా చేస్తున్నారు, ఇది నేను ఎప్పుడు చూడలేదు అని వారు మాట్లాడుతూ మంత్రి గారు ఆప్సే మురయ్యకి రిక్వెస్ట్ అయ్యన్నాడు. కేఎస్ఆబ్ అని నేను అడిగిన, అడిగితే వారు అన్నది ఏంటంటే మా ఇంజనీర్లను, మా సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంజనీర్లను, దేశవ్యాప్తంగా ఉండే ఇంజనీర్లను 3-4 బృందాలుగా మీ కాళేశ్వరానికి పంపిస్తా, కొద్దిగా మా వాళ్ళకి చూపిస్తారా అని అడిగినాడు. క్యౌనాయి సాబ్ అంటే మా వాళ్ళకి ఎక్స్పోజర్ విజిట్ ఉంటుంది, మా వాళ్ళకి అవగాహన పెరుగుతుంది, ఒక ప్రాజెక్ట్లో ఇన్ని రకాల కార్యక్రమాలు ఉండయి, ఇలా కాళేశ్వరం అనేది మనం ఒక ప్రాజెక్ట్గా పిలుచుకుంటున్నాం కానీ అది 19 ప్రాజెక్టుల సమూహం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు. ఎందుకంటే అందులో 19 పంప్ హౌజులు ఉన్నాయి, 80 పంపులు మోటార్లు ఉన్నాయి, 3 బ్యారేజీలు ఉన్నాయి, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉంది, 203 కిలోమీటర్ల టనల్ ఉంది, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్ ఉన్నది. అంటే ఒక ప్రాజెక్టులో ఇన్ని రకాల పనులు, 6 దేశాల నుంచి పంపులు మోటార్లు వస్తున్నాయి, ఫిన్లాండ్ నుంచి వస్తున్నాయి, జర్మనీ నుంచి వస్తున్నాయి, జపాన్ నుంచి వస్తున్నాయి, చైనా నుంచి వస్తున్నాయి, ఆస్ట్రియా నుంచి వస్తున్నాయి, మన ఇండియాలోని బీహెచ్ఎల్ నుంచి వస్తున్నాయి. 6 దేశాలతో సమన్వయం, 2 రాష్ట్రాలతో సమన్వయం, దేశంలో 3 శాఖల నుంచి స్టాట్యుటరీ క్లియరెన్సులు, 10 డైరెక్టరేట్ల నుంచి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అనుమతులు, ఇన్నింటినీ సమన్వయం చేసుకొని ప్రపంచ రికార్డ్ 21,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను 3 రోజుల్లో ఒక్క సైట్లో చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే దిశగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ జరుగుతుంది. అంటే ఇంత మా సిడిఓ వాళ్ళైతే ఒక్కొక్క డిజైన్ 3 నెలలు చేయాలి, పాపం వాళ్ళకి సండే లేదు, హాలిడే లేదు, దసరా పండుగ లేదు. దాదాపు 200 మంది సిడిఓ ఇంజనీర్లు రోజుకు 16 గంటలు 18 గంటలు పనిచేసింది కనుకనే ఆ డిజైన్స్ ఇవ్వగలిగినారు, ఆ పనిని త్వరితగతిగా అందించగలిగినాం. ఇట్స్ ఎ టీమ్ వర్క్, ఇట్స్ ఎ గ్రేట్ వర్క్. అంటే మనకు కూడా ఒక గొప్ప తృప్తి జీవితంలో ఇలాంటి ఒక గొప్ప ప్రాజెక్ట్లో భాగస్వామ్యమైనమని.